చిన్న పరిశ్రమ చాలా కష్టాలకు వచ్చి చిన్న నిర్మాతలు పెద్ద నిర్మాతలు ఎన్నో వ్యాపారాలకు వచ్చి సినిమాలు తీసి వాళ్ళు ఇలాంటి ఓటీటీ ప్లాట్ఫారం కానీ కేబుల్ రైట్స్ కానీ శాటిలైట్ రైట్స్ కానీ వాళ్ళు ఇంత కష్టపడి అమ్ముకుంటుంటే ఈ కేబుల్ ఛానల్స్ అంటే ఎంఎస్ఓస్ అండ్ లోకల్ కేబుల్ ఛానల్స్ అంటే ఎంఎస్ఓస్ అంటే మల్టీ సిస్టమ్ కేబుల్ ఆపరేటర్స్ అండ్ ఎల్సిఓస్ అంటే లోకల్ కేబుల్ ఛానల్స్ వీళ్ళు డౌన్లోడ్ చేసేయడము సినిమాలు వేయడము సో ఇది చాలా నష్టాన్ని కలిగిస్తుంది ఇది అంటే యాక్చువల్లీ మనకు వెబ్సైట్లో లింక్సే చూసాం టొరంటోలో అక్కడ నుంచి డౌన్లోడ్ చేస్తారు ఇంట్లో డౌన్లోడ్ చేసుకునే ఒక ఫ్యామిలీ చూస్తారు అదే ఈ లోకల్ కేబుల్ ఛానల్స్ వాళ్ళు మల్టీ సిస్టమ్ కేబుల్ ఆపరేటర్స్ వాళ్ళు ఒక్కసారి టెలికాస్ట్ చేస్తే కొంతమంది లక్షల మంది కోట్ల మంది ఒకటేసారి వీక్షించడం జరుగుతుంది దానివలన ఈ ఓటీటీ ప్లాట్ఫారమ్స్ కానీ ఇలా ప్రొడ్యూసర్స్ కానీ చాలామంది నష్టపోతున్నారు చాలామంది ప్రొడ్యూసర్స్ అసలు సూసైడ్ చేసుకునే దాన్ని కూడా వెళ్ళారు నా దగ్గరికి ప్రత్యేకంగా కూడా కొంతమంది ప్రొడ్యూసర్స్ వచ్చారు రాజుగారు మా సినిమా కేబుల్ రైట్స్ శాటిలైట్ రైట్స్ అమ్ముకోవడానికి వెళ్తుంటే అదే రోజు మా సినిమా కేబుల్లో ఎంఎస్ఓస్ వాళ్ళు వేసేసారు సో మా పరిస్థితి ఏంటి శాటిలైట్ ఛానల్ వాళ్ళు అంటున్నారు మేము తీసుకోము ఆర్డర్ టెలికాస్ట్ అయిపోయింది మొత్తం టెలికాస్ట్ చేసేసారు ఎంఎస్ఓ వాళ్ళు సో మేము తీసుకొని అంటే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏం కావాలి సో దీన్ని మా కార్పొరేట్ సేఫ్టీ సిస్టమ్స్ మేము 1993 నుంచి మేము ఈ పైరసీని అరగట్టడానికి ఫస్ట్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి మేము స్టార్ట్ చేసాము 1993లో అప్పుడు గురుగారు గారు ఉన్నారు మేము బొబ్బిలి రాజా సినిమాతో మేము పైరసీని కంట్రోల్ చేయడానికి ముందుకెళ్ళాం దాని తర్వాత ప్రతి ఛానల్స్ అంటే మా టీవీ కానీ సోనీ కానీ సెట్ మ్యాక్స్ కానీ ప్లస్ హీరోస్ ఇంటర్నేషనల్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్తో మేము పైరసీ కంట్రోల్ చేసుకుంటూ ఇప్పటికి వస్తున్నాం ఇప్పుడు ఈ ఓటీటీ ప్లాట్ఫారం ఆహ్వానించి మేము చాలా కఠినంగా ఎవరైతే సినిమాలు వేస్తున్నారో ఎవరైతే కేబుల్ ఆపరేటర్స్ ఎంఎస్ఓస్ వేస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది ఆల్రెడీ మేము గుంటూరులో పెట్టాము పల్నాడులో పెట్టాము జనగాంలో పెట్టాము జగిత్యాలలో పెట్టాము ఇక్కడ నుంచి ఎక్కడ మా సినిమాలు ఆహ్వానించి ఏ సినిమా అయినా ఒకరిని క్రాకే కాకుండా ఆహ్వానించి ఏ సినిమా రిలీజ్ అయినా కూడా ఎక్కడ ఏ ఎంఎస్ఓ దగ్గర టీకాస్ చేసినా కూడా వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కూడా అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎంతవరకైనా కూడా వెళ్ళి దీన్ని పైరసీ కంట్రోల్ చేయడానికి మా సమస్య ముందు ఉంటుంది గురుగారు అన్నట్టుగా మేము 1993లో స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు విహెచ్ఎస్ క్యాసెట్లు ఉండేవి బ్లాక్ ఇంత పెద్ద క్యాసెట్స్ ఉండేవి అప్పుడు తీసుకొచ్చి ఛాంబర్లో కాల్ చేసాం కూడా గురుగారు దాసరి గారు ఉన్నప్పుడు చాలా చేసాము అప్పుడు సో ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది ఇప్పుడు టెక్నాలజీ ఇప్పుడు మా టెక్నాలజీ పరంగా మేము కూడా పైరసీని ఎలా ఐడెంటిఫై చేయాలి అని చెప్పేసి అప్పుడు మేము ఒక 2.5 అవర్స్లో మేము సినిమా చూసేవాళ్ళము ఆ సినిమా చూసి పోలీస్ స్టేషన్ వెళ్ళేవాళ్ళము అలాగే ఎవిడెన్స్గా తీసుకొచ్చి అక్కడ తీసుకెళ్తే అప్పుడు వాళ్ళు కేసు ఫైల్ చేసేవాళ్ళు సీజ్ చేసేవాళ్ళు 2.5 అవర్స్ అయిపోయిందంటే అసలు పట్టించుకునేవాళ్ళు కాదు సో ఇప్పుడు టెక్నాలజీ మారింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ కూడా మార్చారు సో ఇప్పుడు మనకు ఎవిడెన్స్ ఉంటే ఈ రోజుగా రేపైనా వెళ్ళి మనం ఎఫ్ఐఆర్ కట్టేసి టోటల్గా ఎంఎస్ఓస్ కేబుల్ ఛానల్స్ మనం సీజ్ చేస్తున్నాము సో సీజ్ చేసి ఆల్రెడీ మనం ట్రైకి చేస్తే వాళ్ళ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అవుతుంది ఆల్రెడీ ట్రైల్ సీరియస్గా చెప్పింది వీళ్ళ మీద ఏదైనా పైరసీ కేసెస్ ఉంటే డెఫినెట్గా వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం మేమని చెప్పేసి వాళ్ళు స్ట్రిక్ట్గా రూల్స్ కూడా వాళ్ళు ఫాలో చేశారు మాఫియా అంటాం దీన్ని అంటే మాఫియా అయితే తిరుగుతున్నదో ఈ పైరసీ మీద వాళ్ళు మీరు ఎలాంటి వాటర్ మార్క్స్ పెట్టినా వాళ్ళ ఫోటోలు పెట్టినా వాళ్ళు పైరసీ చేస్తారు వాళ్ళు సో దాన్ని ఎదుర్కోవడానికి మేము మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఈ కేబుల్ ఆపరేటర్స్ అంటే ఎల్సిఓస్ అండ్ ఎంఎస్ఓస్ అంటే మల్టీ సిస్టమ్ కేబుల్ ఆపరేటర్స్ వలన చాలా పైరసీ జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి టెలికాస్ట్ చేస్తే కొంతమంది కోట్ల మంది చూస్తున్నారు దాన్ని మేము కంట్రోల్ చేస్తున్నాము ఆల్రెడీ ఆల్ అసోసియేషన్ వాళ్ళతో కూడా మేము మాట్లాడాము సీరియస్గా వార్నింగ్ ఇచ్చాము ప్రతిసారి ఏ సినిమా రిలీజ్ అయినా కూడా మేము వాళ్ళకి చెప్పడం జరుగుతుంది నా పేరు తన్వి నేను ఆహా లీగల్ టీమ్ నుంచి మాట్లాడుతున్నాను సార్ అండ్ ఇట్స్ వెరీ హ్యాపీ ఒకేజన్ ఫర్ అస్ బికాజ్ ఇట్స్ వర్ ప్రౌడ్ టు అనౌన్స్ దట్ క్రాక్ డిజిటల్ వరల్డ్ ప్రీమియర్ మా ప్లాట్ఫామ్లో అవుతుంది సార్ అండ్ ఫిఫ్త్ ఫెబ్ వస్తుంది అండ్ పైరసీ అన్నది మేము చలపతి గారితో వీవ్ బిన్ వర్కింగ్ ఫర్ వైల్ అండ్ ఇట్స్ సంథింగ్ దట్ వీఆర్ వెరీ స్ట్రాంగ్లీ ప్యాషనెట్ అబౌట్ టు కంట్రోల్ పైరసీ అండ్ టు ఎన్షోర్ దట్ ఎవ్రీ వన్ హ్యాస్ యాక్సెస్
So piracy anadi manaki it's ayyo sir nanu enduku sir ila em ledhu sir telusu nenu legal nenu ikkada hyderabad lo chadukoledu and unfortunately dan mallana ila telugu lo maatladalante adi so nenu english lo cheptanu endukante dantlo naaku legal clarity undi. I just wanted to say that piracy control cheyataniki we've been taking a lot of measures ensuring that both online and offline piracy is controlled. Online lo fingerprinting and digital ante checking, ensuring that the same matter is not copied or you know it's protected, and ensuring that the monetization happens to only copyright owners. Adi mem chusukuntunnamu, but it is the help that we require from each and every person. Endukante only upload chese vallu kaakunda inka every person who goes, who streams those videos, who watches those things, who thinks that it's easier to watch it that way, mem cheptunnamu 365 rupees lo meek mottham year subscription ostundi. Aa subscription tho meer crack lanti blockbuster cinema legally producers ki help chesetattu, mark help chesetattu, enjoy it in the legal, in the right way, and everyone can benefit from it. See, 90s స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన కొత్తలో చలపతితో అప్పుడు స్టార్ట్ చేసాం. యాంటీ పైరసీ సెల్స్ అన్ని స్టార్ట్ చేసి తర్వాత కొంతకాలం అయినాక ఛాంబర్ నుంచి యాంటీ పైరసీ చేసాం. సెల్ ఇప్పటికీ ఉంది, చాలా యాక్టివ్గా ఉంది. మేము చాలా ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ యాంటీ పైరసీ సెల్ హైదరాబాద్లో ఏపీ ఛాంబర్ రన్ చేస్తాం, తెలుగు ఛాంబర్ రన్ చేస్తున్న యాంటీ పైరసీ సెల్. బట్ ఏదైనా కానీ టెక్నాలజీ మారిన పరంగా పైరసీ అరికట్టబడతాం అనేది జరగట్లేదు. ఇప్పుడు మనం ఎట్లా ఉంటుందంటే పైరసీ అంటే ఊరికే వస్తాను కదా చూస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరంతా మనం అందరం ఉద్యోగాల్లో ఏదో చేస్తాం, నెలంతా కష్టపడి సంపాదించుకుంటాం. మనం వాళ్ళు వెళ్ళిపోయి ఏదో చెయ్యాలి, పిల్లల ఫీజులు కట్టాలి, బట్టలు కొనుక్కోవాలి, లేకపోతే బయటకు వెళ్ళాలి, భోజనానికి ఫ్యామిలీతో బయటకు వెళ్దాం, భోజనానికి వెళ్దాం, ఏదో రకరకాలు ఆలోచించుకొని వెళ్తాం ఇంటికి ఖర్చులు తీసుకెళ్దామని. బట్ దారిలో మన జేబు కొట్టేస్తే ఆ రోజు ఎంత బాధపడతాము. సినిమా పైరసీ చేస్తే అంతే బాధ ఉంటుంది ప్రొడ్యూసర్కి. ఒక 300-400 మందితోని ఒక సంవత్సరం వాళ్ళు వాళ్ళకి ఒక ఆధారంగా చేసిన ఈ సినిమా, ఆ తర్వాత ఎంతో కష్ట నష్టాలు వచ్చి 300 మంది కష్టంతో వచ్చిన సినిమా, వాళ్ళకి రిలీజ్ అయితే మళ్ళీ మా పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తుంది అనుకుంటున్న టైంలో పైరసీ వచ్చిందంటే మొత్తం అంతా పోతుంది, కనపడకుండా పోతుంది. సో ఉండాలో పోవాలో తెలియనంత పరిస్థితి అవుతుంది. సో ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే పైరసీ ఆగిపోవాలి. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఏమైందంటే డిజిటల్ అయిపోయినాక ఇంతకుముందు క్యాసెట్లు ఉండే, ఈయన స్టార్ట్ చేసినప్పుడు క్యాసెట్స్ వస్తూ ఉండే, తర్వాత సీడీలు వచ్చినాయి, ఇప్పుడు వచ్చి డైరెక్ట్ డిజిటల్ మార్కెటింగ్ వచ్చినాక పెన్ డ్రైవ్లు వస్తున్నాయి. అది కాకుండా ఎంఎస్ఓలు కొంతమంది, అందరూ కాదు కొంతమంది విలేజెస్లో డైరెక్ట్గా వేసేస్తున్నారు. ఓటీటీ ప్లాట్ఫామ్కి మనం చేసినాక ఓటీటీ కానీ శాటిలైట్ కానీ డైరెక్ట్గా వస్తూ ఉంటే ఈ మధ్యలో ఇది చేస్తూ ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది. అంటే మీకు పైరసీ కింద ఒరిజినల్కి చాలా తేడా ఉంటుంది. మీరు పైరసీ చూడకుండా ఒరిజినల్ చూస్తే మీకు క్వాలిటీ ఉంటుంది. సినిమా క్వాలిటీ లేకపోతే యూ కెనాట్ ఎంజాయ్ ఎ ఫిలిం. ఊరికి సరదాగా సినిమా చూడటం కోసం కదా, టైంపాస్కి సినిమా చూడడం కదా, సినిమా చూస్తాం, సినిమాని ఎంజాయ్ చేయటానికి చూస్తాం. సో ఎప్పుడు ఎంజాయ్ చేయాలంటే మీకు ఒరిజినల్ వచ్చిందంటే మీరు ఎంజాయ్ చేస్తారు, అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్ కూడా ఎంజాయ్ చేస్తారు. లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్, శాటిలైట్ ఎవరైతే డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారో వాళ్ళు కూడా, అంటే ఆ లాభం కాదు అసలు పెట్టిన పెట్టుబడులు సంపాదించుకోవడానికి వాళ్ళు చేసేది. లాభం మీరు ఎక్కువ మంది చూస్తే లాభం వస్తుందేమో తర్వాత సంగతి, కానీ ముందు అసలన్న అవ్వాలి. మళ్ళీ వాళ్ళని కూడా చంపేస్తా అంటే ఈ ఒరిజినల్స్ రాకుండా పైరసీల మీదే బతకాల్సిన పరిస్థితి. పైరసీ చూస్తే యూ కెనాట్ ఎంజాయ్ ద ఫిలిం. సో దీనికోసం పైరసీ చూడొద్దు. అండ్ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం పైరసీ చూడటం కూడా నేరమే. పైరసీ చేయటం ఎంత నేరమో చూడటం కూడా అంతే నేరం. రేపు పట్టుకుంటే అందరి మీద కేసు ఉంటుంది, కొట్ల చుట్టూ తిరుగుతూ ఉండాలి. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి చూసేవాడికి, వేసేవాడికి, ప్లస్ కేసు పెట్టేవాడికి అంటే ప్రొడ్యూసర్కి కూడా. సో ఇంతమంది ఇబ్బంది పడి ఒక పైరసీ చూసి చేయటం కంటే లీగల్గా ఓటీటీలో కానీ, లేదా శాటిలైట్లో కానీ, లేదా థియేటర్లో కానీ చూసి ఎంతైతే లిమిటెడ్ డబ్బులు సినిమా చూసేసి దాన్ని ఎంజాయ్ చేస్తే మీకు ఎంతో బెటర్ ప్రాడక్ట్, మంచి ప్రోడక్ట్ చూసిన వాళ్ళు అవుతారు అండ్ మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో అది చెయ్యాలి అనుకుంటే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్
డోంట్ ఎంకరేజ్ పైరసీ పైరసీ చేయొద్దు కీప్ అవే ఫ్రమ్ పైరసీ చూడండి ఓటీటీలు వచ్చేసినాయి ఓటీటీలో రాని సినిమాలు యూట్యూబ్లో కూడా వచ్చేస్తున్నాయి కొన్ని అఫీషియల్గా వస్తున్నాయి పెట్టుకుని ప్రొడ్యూసర్లు పెట్టుకుంటున్నారు లేకపోతే శాటిలైట్లో వస్తున్నాయి సో థియేటర్ ఎట్లాగూ ఉన్నాయి సో అక్కడే చూడండి మీరు అంతే తప్ప ఈ పైరసీలను ఎంకరేజ్ చేయొద్దు పర్టికులర్గా ఊళ్ళల్లో ఎంఎస్ఓలు చేస్తున్నాయి అవి కూడా ఆపాలి ఆపబడతాయి ఆపిస్తారు దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటాం అనుకోండి బట్ చూసేవాడు కూడా బలవుతాడు అనవసరంగా చూసేవాళ్ళు బలవటం మంచిది కాదు ఎందుకంటే ప్రేక్షకులే మా దేవుళ్ళు అని చెప్పి మా ఎన్టీ రామారావు గారు చెప్పారు సో చూసేవాళ్ళు తెలియక అమాయకంగా చూసింది కూడా వాళ్ళకి రేపు నేరం అవ్వచ్చు సో వాళ్ళు నేరస్తులు అవ్వటం మాకు ఇష్టం లేదు అందుకని దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయొద్దు పైరసీ సినిమాలు చూడొద్దు చూస్తే ఓటీటీలో చూడండి లేకపోతే థియేటర్లో చూడండి లేకపోతే ఓటీటీలో చూడండి లేకపోతే శాటిలైట్లో చూడండి లీగల్గా ఉన్నది ఏదైనా చూడండి తప్పు లేదు ఇల్లీగల్గా ఉన్నాయి చేయొద్దు చూడొద్దు ఎంకరేజ్ చేయొద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ డిమాండ్ కిల్ పైరసీ సినిమా ఇండస్ట్రీ ఇండస్ట్రీ అంటే ప్రపంచం అంతా ఉంది ప్రపంచం అంతటికీ కలిపారు మాట్లాడేది ఎక్కడైనా పైరసీస్ పైరసీ ఎక్కడైనా ప్రొడ్యూసర్ ప్రొడ్యూసరే కదా పోయేవాడు ప్రొడ్యూసరే సో ఎక్కడ ప్రొడ్యూసర్ అయినా మనవాడే కాబట్టి ఎవరికైనా కానీ ఇది ఊరికి నా ఒక్కడికో లేకపోతే ఇది ఓటీటీ ఆహా ఆహా వాళ్ళు పిలిచారు కాబట్టి ఆహా వాళ్ళని మాత్రం కాపాడండి అని కాదు ప్రపంచంలో ఉన్న సినిమాని కాపాడండి పైరసీని కాపాడండి పైరసీ ఓన్లీ సినిమాకే కాదు చాలా విషయాల్లో పైరసీ జరుగుతూ ఉంటాం చాలా ఒక పైరసీ అనేది ఒక మెనాసెడ్ నాట్ ఓన్లీ ఫిలిమ్స్ దర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్ పైరసీ చేసే ఆస్పెక్ట్స్ ఇప్పుడు దాని మీద మనం వెళ్ళామంటే ఇప్పుడు లీగల్ వాళ్ళని కూర్చోబెట్టి ఆ లిస్టు తయారు చేసి చాలా ఉంది ఆ లిస్టు సో మనం అట్లీస్ట్ పరిమితం అవుదాం సినిమాల వరకు పరిమితం అవుదాం సినిమాల వరకు పరిమితం అయితే ఈ సినిమాలు చూస్తా అంటే వచ్చే నష్టాలు లాభాలు లాభాలు ఫ్రీగా రావచ్చు మీకు నష్టాలు ఏంటంటే మొత్తం తీసిన వాళ్ళందరూ పోతారు 92 నుంచి నేను ఫైటింగ్ చేస్తున్నా అప్పుడప్పుడు వచ్చేట టీవీల ముందు చెప్తా ఉన్నాం టీవీల్లో చెప్తాం కోసం కాదు మేము రోడ్ రోలర్స్ పెట్టి సీడీలన్నీ తొక్కిచ్చాం మీకు తెలుసు మీకు గుర్తుందో లేదో తెలియదు మా పాత ఫోటోలు ఎతికితే దొరుకుతాయి లేదా సీడీలు దొరుకుతాయి డివిడీలు దొరుకుతాయి మేము యూట్యూబ్లో ఎతికితే దొరుకుతాయి మీకు సో అటువంటి చాలా చేసాం మేము చేయలేదని కాదు బట్ ఎప్పటికప్పుడు ఏమవుతుందంటే తీసే ప్రొడ్యూసర్కి ఉండే పించ్ వేరే వాళ్ళకి ఉండదు ఇప్పుడు నాకేముంటుంది ఇప్పుడు మన సినిమా ఉంది ఇది క్రాక్ క్రాక్ పైరసీ చేస్తే నాకు పోయేది ఏం లేదు నేను హ్యాపీగా కూర్చోవచ్చు సో బట్ ఏంటంటే క్రాక్ ఇవాళ అయ్యింది రేపు నా సినిమా కావచ్చు ఎల్లుండి ఇంకోళ్ళ సినిమా కావచ్చు సో అందరం కలిసి ఉంటే మీరు అన్నట్టు బాగుంటుంది ఇప్పుడు కలిసి ఉన్నారు కలిసి లేరు విడివిడిగా ఉన్నారని కాదు పాయింట్ ఈ పాయింట్లో అయితే ప్రతి వాళ్ళు రావాలి చెప్పాలి అంటే కష్టం ఇప్పుడు మేము తీసుకురమ్మంటారు మీరు 100 మందిని తీసుకొస్తాం 100 మంది చెప్పేదాకా మీరు కూర్చోలేరు ఇక్కడ మీకు ఇబ్బంది అయిపోతుంది మీ ఇబ్బంది కోసం మేము ఒక్కడనే వచ్చి మాట్లాడుతున్నాను మీకోసం అది నా కోసం కాదు థ్యాంక్ యూ ఈ సినిమాకి నాకు తెలిసి దగ్గర దగ్గర 100 సైట్లు బ్లాక్ చేసి ఉంటారు ఇప్పటికి పట్టుకునే వాళ్ళ చోట పట్టుకుంటున్నాం కేసులు పెట్టే చోట పెడుతున్నాం మేము దీనికోసం సెపరేట్ కోర్టు కూడా పెట్టించాం అప్పట్లో సెపరేట్ కోర్టు ఉంది సెపరేట్ జడ్జి ఉన్నాడు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి జరగట్లేదని కాదు అది ప్రయత్నం జరుగుతున్నా కానీ జరిగే జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు మనం మద్రలు ఆపుతున్నారు పోలీసులు పట్టుకుంటున్నారు మద్రలు ఆగుతున్నాయా దొంగతనాలు ఆపుతున్నారు దొంగతనాలు ఆగుతున్నాయి అట్లాగే ఇది కూడా జరుగుతూ ఉంటుంది బట్ తగ్గించడానికి ప్రయత్నం చేయాలి సో తగ్గించకుండా వదిలేసామంటే అసలు టోటల్గా దాని మీద అరాచకం అయిపోతుంది అరాచకాన్ని అట్లీస్ట్ ఆపడానికి కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం సాధ్యమైతే ఆపేస్తానికే ట్రై చేస్తాం అది ఎన్ని రోజులు పడుతుందో తెలియదు ప్రస్తుతానికైతే కొంతవరకు కంట్రోల్ చేసిన మాట నిజం మా మహేష్ బాబుని పోలీస్ స్టేషన్ జైలుకి కూడా తీసుకెళ్ళారు జైలు పెట్టలేదు కానీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పారు మా బాధ ఏంటంటే అట్లీస్ట్ ఇప్పుడు ఈ ఆహా వాళ్ళు ఫస్ట్ టైం కొంచెం బయటకు వచ్చారు ఇంతకుముందు మిగిలిన ఛానల్స్ వాళ్ళు పెద్ద బయటకు రాలే ఇట్లా ఓపెన్గా వచ్చి కనపడలేదు వీళ్ళు ఓపెన్గా కనపడారు నా ఆనందం ఏంటంటే ఎందుకు ఇక్కడికి వచ్చానంటే వీళ్ళన్నా కొంచెం యాక్టివ్గా తీసుకుని ముందుకెళ్తే అది ఇంకా ముందుకెళ్తాను ఇప్పుడు మేము ఏం చేసాం మహేష్ బాబు అప్పుడు ఒక సినిమాకి ఆయన వెళ్ళి వరంగల్లో పట్టుకున్నాడు ఆయన పర్సనల్గా వెళ్ళి పట్టుకుంటే ఆయన మీద కేసు పెట్టి ఆయన కోర్టుల చుట్టూ తిరగలేక చచ్చాడు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మేము పట్టుకుంటే మమ్మల్ని పట్టుకుంటున్నాం మమ్మల్ని జైలు వేస్తున్నారు పైరసీ చేసిన నేట్లేదు చట్టాలు రకరకాలుగా ఉన్నాయి ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ తీసుకుంటుంది కాబట్టి ప్రాబ్లీ వీళ్ళు బాగా చేస్తారని వీళ్ళకి మేము వెనకాల ఉంటామని చెప్తానికి నేను ఇక్కడికి వచ్చాను వాళ్ళు చదువుకుని వచ్చారమ్మా లాగి చదివారు వాళ్ళు ఏదో చెప్తారు ఇంగ్లీష్లో లీగల్ బీగల్ అంటారు మనకు తెలియని విషయాలు అయ్యి వాళ్ళు చదవాలి చేస్తారు మన చదువు మనం చేద్దాం మనకు కావాల్సింది ఏంటి
piracy kill avali kill piracy ah legal ga chestara illegal ga chestara vere sanga but let them go let us kill cable tv lu mesolu kontha rajakeeya vettalu daggare control lo unnayi chaala varaku control chesam andike meeku city lo meeku raadu ippudu ee Ramachandrapuram side vastundi gaani city inside city meeku raadu ata village gaani outsides gaani suburbs lo meeku untundi ayi kuda control cheyagaligithe baaguntundi ah try chestunna.